మీరు గమనించండి, సాధారణంగా లోకంలో ఉండే పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? నచ్చ చెప్పిన నాళ్ళు, బతిమాలిన నాళ్ళు, బామాలిన నాళ్ళు, మంచి చేసిన నాళ్ళు అన్నగారు. అన్నగారు ఒక మాట అన్నాడు అనుకోండి, ఎందుకు అన్నగారు ఆ మాట అన్నాడని విచారణ చెయ్యడు తమ్ముడు. అన్నగారిది తప్పని నిర్ధారించి తీర్పు చెప్పి అన్నకి దూరంగా బతకడానికి ఇష్టపడతారు. ధూర్తతనం. తనకన్నా ముందు పుట్టిన అన్నగారు నిజంగా తప్పు లేకపోయినా నింద చేసిన ఆశీర్వచనం అవుతుంది. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, తమ్ముడు అన్నని నింద చేస్తే అన్న కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. అన్న పొరపాటు తమ్ముడంటే తమ్ముడికి క్షమాపణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్న చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వర క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు, ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. తప్ప ఉపకారం చేస్తే అన్నగారు, మంచి చేస్తే అన్నగారు, నెత్తి మీద పెట్టుకుంటే అన్నగారు, బతిమాలితే అన్నగారు, పొడితే అన్నగారు, ఇస్తే అన్నగారు, ఒక్క మాట అనడానికి అన్నగారు పనికిరాడనుకున్న తమ్ముడు రామాయణం చదువుకుని నేర్చుకోవాలి ఎలా బతకాలో. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరినంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటి వాడు. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తండ్రి గతించిపోతే అన్న తమ్ముడికి స్నాతకం చేస్తాడు, అన్న తమ్ముడికి ఉపదేశం చేస్తాడు, గురువుతో సమానం. అటువంటి అన్నని తోలనాడితే రౌరవాది నరకములకు పోతాడు. తనకి ఉపదేశం చేసిన గురువుని దూషించడమా, తనకి స్నాతకం చేసిన మహితాత్ముణ్ణి పట్టుకుని నింద చేయడమా, సాక్షాత్తు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడైనటువంటి అన్నని నింద చేయడమా? శాస్త్రం చదువుకుని మర్యాదతో బ్రతకడం నేర్చుకోవాలి. అన్న కాకపోతే ఎవరంటారు? అన్న నిజంగా ఒత్తిడిలో ఉన్నాడు, ఏదో చికాకులో ఉన్నాడు. తను తొందరగా అనగలిగిన వాడు తమ్ముడు ఒక్కడే. ఏమిట్రా బుద్ధి లేకుండా పని, సంతోషపడిపోవాలి, నన్ను అనేవాడు ఎవరున్నాడండి అని. నన్ను ఒరే ఒరే అనే స్నేహితులు ఒక్కరిద్దరు ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతమందిలో ఉన్నా ఒరే అని పిలిస్తే నేను మురిసిపోతుంటాను. నాకు 10 ఆభరణాలు పెట్టినట్టు సంతోషిస్తాను. నిన్ను ఒరే అని పిలిచే స్నేహితుడు ఎప్పుడో నీతో చదువుకున్నవాడు, వాడు ఒక్కడో ఇద్దరు. వాడు ఇప్పుడు నువ్వేదో పెద్ద అధికారి అయిపోయావనో, 4 ఉపన్యాసాలు చెప్పావనో, 4 వేదికలు ఎక్కావనో, వాడు కూడా నిన్ను మీరు అనాలంటే అంతకన్నా కుసంస్కారం ప్రపంచంలో ఇంకోటి లేదు. వాడు నిన్ను ఒరే అండంలోనే కితాబు, అందులోనే సంతోషం. ఆ ఒరే అన్నవాడి పక్కనే నువ్వు కూర్చోగలవు, వాడి చేయి పట్టుకోగలవు, వాడితో సంతోషంగా మాట్లాడుకోగలవు, వాడి దగ్గర సేద తీరిపోగలవు. ఆ ఆప్యాయతకి ప్రతిబింబం అది. ఒక్క తల్లి తండ్రి కడుపున పుట్టినవాళ్ళు, అన్నగారు ముందు పుట్టినవాడు, అధికారం ఉన్నవాడు తమ్ముణ్ణి ఒక మాట అనకూడదా? తమ్ముణ్ణి ఒక మాట అంటే ఓర్చలేడా? ప్రతి చిన్న విషయానికి అన్నగారి మీద దెబ్బలాటే. అన్న తమ్ముడితో మాట్లాడు, తమ్ముడు అన్నగారితో మాట్లాడు. 52 సంవత్సరములు 53 సంవత్సరములు దాటిపోయినటువంటి అన్నగారు ఎంతకాలం బతుకుతాడు? మీరు ఆలోచించండి. ఇంకొక 18 ఏళ్లు బతికితే చాలా గొప్ప, 70 ఏళ్లు బతుకుతాడు. 18 ఏళ్లు ఉండే అన్నగారు తమ్ముడి ఇంటికి ఎంతకాలం పెడతాడు? ఎవడి వ్యవహారం వాడిది, ఎవడి కొడుకు, ఎవడి కోడలు, ఎవడి ఉద్యోగం, ఎవడి డబ్బు, ఎవడి ప్రయత్నాలు వాడివి. మహావిడితే 7 రోజులు పెడతాడు. మహావిళ్ళి 7 రోజులు వెళ్ళినా 70 సంవత్సరాలు వెళ్ళగలడని నమ్మకం లేదు. 65 తర్వాత తనంత తాను ఒక్కడు రైలెక్కి వెళ్లే రోజులు కావు. కొడుకు పక్క నుండి తీసుకెళ్ళాలి. మహావిడితే ఆయన వెళ్లేది ఇంకా పోని ఎంత వెళ్ళినా 20 ఏళ్లు. 20 × 7 = 140 రోజులు. 140 రోజులు ఆయన తమ్ముడింటికి వెళ్ళినా, తమ్ముడు అన్నయ్య ఇంటికి వచ్చినా, ఈ 140 రోజుల్లో సగకాలం పడుకుంటారు. కాబట్టి ఇక 70 రోజులు. 70 రోజుల్లో ఎవడి కాలకృత్యాలు, అనుష్ఠానం, వచ్చిన వాళ్లతో మాట్లాడడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం పోతే అన్న తమ్ముడు పక్కన కూర్చుని ఒక రోజులో సంతోషంగా చేతులు పట్టుకుని నవ్వుకుంటూ చిన్నతనం గుర్తు తెచ్చుకుని సంతోషంగా అరమరికలు లేకుండా పడమటి సంధ్య వైపుకి పొగ్గు వాలిపోతుంటే మనం అందరం అన్నదమ్ములమని పరమ సంతోషంగా మాట్లాడుకునేది ఒక రోజు మొత్తం మీద మిగిలేది 1 అరగంట. అలా చూసుకున్నప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడుకునేది ఆ జన్మలో కలిసి కూర్చునేది. ఈ జన్మకి మేము ఒక్క తీగ పువ్వులం, ఒక్క చెట్టు కాయలం, ఒక తల్లి తండ్రి పిల్లలమని వాళ్ళు మాట్లాడుకునేది అన్నయ్యని సంతోషంగా పిలిచి, అన్నయ్య నీకు ఇది ఇష్టం కదన్నయ్యా, తినన్నయ్యా అని తమ్ముడు పెట్టిన, తమ్ముడు ఇది నీకు బాగుంటుంది రా, నువ్వు కట్టుకోరా అని అన్నయ్య సంతోషంగా ఓ బట్టిచ్చిన,
ఆ అన్నదమ్ముల అనుబంధం వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, ఇక జీవితంలో మిగిలేది కేవలముగా ఒక 10 రోజులు ఉంటుంది. 10 రోజులు కన్నా ఇక కలిసి ఉండరు. 10 రోజులు కలిసి బతకడం అంతే ఇక. 10 రోజులే మనం కలిసి ఉంటాం, అంతకన్నా కలిసి ఉండే అవకాశం ఇంక లేదనుకున్ననాడు. ఆ అనుబంధం ఎంత అపూర్వమైంది. అభిప్రాయ భేదం లేని ఏ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఉండరు. ఉండవచ్చు కానీ కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఇద్దరికి అభిప్రాయ భేదం రాని విషయాలు ఏ ఉంటాయో అవి మాట్లాడుకోవచ్చుగా. పోతన గారు అంటారు భాగవతంలో, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నను చేయటో మడలిచ్చుటో చీరలు సారలిచ్చుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలేనిదము మేలని చంపకుమన్న మాని రావన్న సుకీర్తివై మనగదన్న అని ఆ వసుదేవుడు కంసుడితో మాట్లాడతాడు. మధుర మంజుల భాషలను ఆదరించుటో సంతోషంగా ఇద్దరూ కూర్చుని ఏదో మాట్లాడుకుని పెద్దవాళ్ళు అయిపోతుంటే ఉన్నన్నాళ్ళు ఉంటారా, పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో, చచ్చిపోయిన తర్వాత మా అన్నయ్యతో మాటలు లేవండి అని, ఆ తర్వాత అన్నగారి శరీరం పడిపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారానికి ముందెళ్ళి ఏమిటో పాపం ఒక్కసారి పలకరించలేదు, వెళ్ళేపోయాడు ఇక పలుకుతాడా అని నువ్వు ఎంత ఏడిస్తే అన్న వస్తాడు, ఎంత ఏడిస్తే తమ్ముడు వస్తాడు. నీ తోడ పుట్టిన వాడితోనే సర్దుకోలేని వాడివి ప్రపంచంలో నువ్వు ఎవరితో సర్దుకోగలవని నేను నమ్మగలను. నిన్నెవరు నమ్ముతాడు? నీకన్నా ముందు పుట్టిన వాడితో నువ్వు సర్దుకోలేవు, నీకన్నా వెనక పుట్టిన వాడితో నువ్వు సర్దుకోలేవు. మీరిద్దరూ ప్రపంచంలో ఎవరితో సర్దుకుంటారు? మీరు ఎవరిని ప్రేమించగలరు, ఎవరిని మన్నించగలరు, ఎవరు ఓ మాట అంటే పడగలరు, ఎవరిని ఓ మాట అనడానికి మీకు అధికారం ఉంటుంది? అసలు కుటుంబ జీవనంలో ప్రాథమిక వ్యవస్థ అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి ఐకమత్యత. ఇన్నేళ్లు రానివ్వండి, అన్నదమ్ములు అందరూ కలిసి సంతోషంగా వీధిలో నడుస్తున్నారు అనుకోండి, 80 ఏళ్ల పెద్దన్న గారు ఆఖరి వాడికి 60 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళ ఇంటికి నుంచి 60 ఏళ్ల వరకు 5 అన్నదమ్ములు నడుస్తుంటే పెద్దన్న గారు వచ్చేటప్పటికి తమ్ముళ్ళు కుర్చీ తీసుకొచ్చేసి అన్నయ్య కూర్చో అని చక్కగా కూర్చుని అన్నయ్య అన్నయ్య అని మాట్లాడుతుంటే చూసే వాళ్ళకి ఎంత ముచ్చటగా ఉంటుంది. అబ్బా ఆ అన్నదమ్ములు చూడండి, 5 పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎంత ప్రేమో అని ఏ పెళ్లికో వెళ్ళి కలుసుకుంటే 5 ఓ మూల కూర్చొని 5 ఓ దగ్గర కూర్చొని సంధ్యావందనం చేసుకుని అన్నయ్య నువ్వు వెళ్ళకు మేము పోసేస్తాం మొక్కల్లో అని అన్నగారి నీళ్లు తీసి తమ్ముడు తన పల్లెల్లో పోసుకుని పట్టుకెళ్ళి చెట్టులో పోసి, అన్నయ్య చిన్నప్పటి నుంచి నీకు పంచలంటే ఇష్టం అన్నయ్య, ఇదిగో నేను పంచగడుతున్నాను ఈ మధ్య అని తమ్ముడు పంచగట్టుకుని 5 అన్నదమ్ములు కలిసి భోజనం చేసి 5 అన్నదమ్ములు తమ పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే అన్నగారితో గౌరవంగా మాట్లాడుతుంటే 5 5 కలిసి ఉంటే ఏ లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత పొంగిపోతారు, వాళ్ళని చూస్తే ఎంత పరవశించిపోతాం. అన్నగారు పెళ్లి మంటపంలోకి వస్తే తమ్ముడు ఆమోలకు పోతాడు, తమ్ముడు మంటపంలోకి రాగానే అన్నగారు మళ్ళీ ఒక అరగంటలో వస్తాడు ఇంకో పెళ్లికి వెళ్ళాలని వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చింది దిక్కుమాలిన బతుకులు? అసలు ఆ మాధుర్యాన్ని జీవితంలో పోగొట్టుకోకూడదు. రామాయణం